హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనగాలి జయకుమార్ గారు ఉన్నారు ఇవాళ ఆయన ఒక సినిమా గురించి చెప్పబోతున్నారు ఆ సినిమా ఏంటంటే మల్లేశ్వరి సినిమా అయితే ఇప్పుడున్న వాళ్లకు మల్లేశ్వరి సినిమా అంటే ఖచ్చితంగా వెంకటేష్ గారి మల్లేశ్వరి సినిమా అని అనుకుంటారు కానీ ఆ సినిమా కాదండి అంతకు ముందే వచ్చిన ఒక మాస్టర్ పీస్ ఎన్టీ రామారావు గారి మల్లేశ్వరి సినిమా గురించి అప్పట్లో అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఆయన మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఎన్టీ రామారావు గారు మల్లీశ్వర్ సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇప్పటికీ కూడా మాస్టర్ పీస్ అని పిలుస్తూ ఉంటారు సార్ మన సినిమా గురించి ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారు మీరు ఆ సినిమా ఎన్టీ రామారావు సినిమా అన్నారు ఎన్టీ రామారావు సినిమా అనే దానికన్నా భానుమతి సినిమా అంటే ఇంకా బాగుంటుంది ఓకే ఎందుకు తర్వాత ఆ సినిమా సెన్సేషన్ అంటున్నారు సెన్సేషన్ క్రియేట్ చేయాల చలనచిత్ర పరిశ్రమలో ఒక కళాఖండంలాగా నిలిచిపోయినటువంటి చాలా గొప్ప చిత్ర అది ఆ సినిమాని మల్లీశ్వర్ అనేటటువంటి సినిమాకి ముందు చాలా సినిమాలు వచ్చాయి మంచి మంచి సినిమాలు వచ్చాయి చిత్తూరు గారు యాక్ట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి సినిమాలు వచ్చాయి కానీ అప్పటి వరకు ఇది కళాఖండం అని చెప్పటానికి సంకోచంగా ఉండేటటువంటి పరిస్థితులు అప్పుడు ఆరుద్ర లాంటి మహామహులు కూడా సినిమా మీద వ్యాఖ్యానాలు రాసేవాళ్ళు సినిమా పత్రికలు ఉండేవి అప్పుడు ఈ మీడియా లేదు కదా ఆ సినిమా పత్రికల్లో ఆరుద్ర గారు ప్రతి సినిమా మీద వ్యాఖ్యానం వ్రాసేవాడు అలాగా కళాఖండాలు ఎప్పుడు వస్తాయి గొప్ప కళాఖండం అనేటటువంటి చిత్రం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసేటటువంటి సమయంలో ఈ మల్లీశ్వర్ అనేటటువంటి సినిమా వచ్చింది అప్పుడు కవులు తర్వాత విశ్లేషకులు తర్వాత పత్రికా రచయితలు అందరూ కూడా కళాఖండం అని కరాఖండిగా చెప్పినటువంటి చిత్రం మల్లీశ్వరి ఓకే ఈ మల్లీశ్వరి కథ బ్యాంక్ ఏంటంటే కృష్ణదేవరాయలు పరిపాలన బ్యాంక్ ట్రాప్ అనమాట కృష్ణదేవరాయలు తర్వాత ఆ సినిమాలో కృష్ణదేవరాయలతో పెద్దన అల్లసాని పెద్దన మహాకవి ఆయన కూడా కనిపిస్తాడు ఈ సినిమాలో ఈ సినిమా చారిత్రక నేపథ్యం అని ఒరిజినల్గా చారిత్రక నేపథ్యం అని చెప్పలేం కానీ బట్ కృష్ణదేవరాయలటువంటి పరిపాలన నేపథ్యాన్ని తీసుకున్నారు ఈ సినిమాకి స్ఫూర్తి ఏంటంటే భారతి అనేటటువంటి అద్భుతమైనటువంటి లిటరీ మ్యాగజైన్ ఆ లిటరీ మ్యాగజైన్లో బుజ్జిబాబు గారు రాసినట్టు ఒక నాటిక ఆ నాటికి ఆధారంగా తయారైనటువంటి సినిమా అనమాట ఈ మల్లీశ్వరి అనేటటువంటిది భారత్ అనేది చాలా అద్భుతమైన లిటరీ మ్యాగజైన్ సో భవన్స్ జర్నల్ అలాగో అలాగే తెలుగులో భారత్ అనేటటువంటి చాలా గొప్ప గొప్ప కవులు రాసినటువంటి ఆర్టికల్స్ అది అందులో నాది కూడా ఒక ఆర్టికల్ వచ్చింది అది అందుకు నేను గర్విస్తున్నాను ఆ ఆర్టికల్ చూసి వోల్గా గారు ఫోన్ చేసి కూడా నన్ను అభినందించారు సో అదేంటంటే బుజ్జాయని అని బొమ్మలు బుజ్జాయని ఆయన గురించి ఆయన లైఫ్ స్కెచ్ గురించి ఆయన లైఫ్ స్టైల్ గురించి రాశాను నేను ఆర్టికల్ పడింది సో అటువంటి భారతి అనేటటువంటి గొప్ప సాహిత్య పత్రికలు అది మాస్ పత్రిక అది చాలా అందంగా ఇంత బుక్ ఉండేది అది సో దానికి సాహిత్యాభిలాషుడు తర్వాత చాలామంది అప్పట్లో మ్యాగజైన్స్ తక్కువ దగ్గర దానికోసం బాగా ఎదురు చూసేటటువంటి మ్యాగజైన్ భారతి ఆ భారతి అనేటువంటి మాసపత్రికలో బుచ్చిబాబు గారు రాసినటువంటి ఒక నాటిక ఆధారం అనమాట ఆ నాటికను తీసుకుని ఆ నాటికలో కథాంశం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు అప్పట్లో రాజుల కాలంలో ఏమైందంటే నాట్యగతల్ని బాగా పాటలు పాడేటటువంటి వాళ్ళని బాగా డ్యాన్స్ చేసేటటువంటి వాళ్ళని చిత్ర చిత్రకళలో నిపుణులని తర్వాత శిల్పుల్ని వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నా సరే రప్పించుకొని వాళ్ళ ఆస్థానంలో పెట్టుకుని వాళ్ళకి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలను ఏర్ ఏర్పరిచి వాళ్ళ సర్వీసెస్ తీసుకునే వాళ్ళు అనమాట ఓకే వాళ్ళని మంచి గాయకుల్ని ఆస్థాన గాయకులుగా తర్వాత నర్తికీ మండలిగా పెట్టుకునే అటువంటి ఆచారం ఉండేది అలాగా ఒక అమ్మాయిని ఆ నాటికలో కృష్ణదేవరాయలు తీసుకొచ్చి తన ఆస్థానంలో పెట్టుకుంటాడు అది చిన్న నాటిక అదే బేస్ అది ఆ బేస్ని తీసుకొని ఈ మల్లీశ్వరి అనేటటువంటి కథను తయారు చేశారు సో మల్లీశ్వరి అనేటటువంటి కథని చిన్నపిల్లలతో స్టార్ట్ చేశారు బిఎన్ రెడ్డి గారు దీనికి మూల కూడా ముఖ్యంగా బిఎన్ రెడ్డి గారు బిఎన్ రెడ్డి గారంటే విజయ వాహిని సంస్థ రెడ్డి గారిది విజయ సంస్థ నాగిరెడ్డి గారిది బిఎన్ రెడ్డి గారు పెద్ద ఆయన తమ్ముడు నాగిరెడ్డి గారు మాయాబజార్ అవన్నీ ఆయన సో వీళ్ళు వాహిని విజయ సంస్థలు పోటాపోటీగా అద్భుతమైనటువంటి సినిమాలు చేశారు నాగిరెడ్డి గారు చాలా కమర్షియల్ సినిమాలు తీశాడు ఆయన మాయాబజారు అవన్నీ ఆయనే తీశాడు బట్ కమర్షియల్ ఆస్పెక్ట్లో తీశాడు ఆయన ఈయన బిఎన్ రెడ్డి గారు చాలా కళాత్మకమైనటువంటి సినిమాలు చేశాడు అందులో మొట్టమొదటి మల్లీశ్వర అనేటటువంటి ఒక కళాఖండం బుచ్చిబాబు గారి నాటికం తీసుకుని కృష్ణదేవరాయలు బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఒక ఆయన రాజ్యంలో రాజధానికి దగ్గరగా ఉండేటటువంటి ఒక పల్లెటూరులో ఒక ఫ్యామిలీ ఉంటుంది ఆ ఫ్యామిలీలో రామారావు గారు ఒక తల్లి రామారావు గారు ఉంటాడు తర్వాత ఒక మేనత్త కూతురు భానుమతి అనమాట సో వాళ్ళు చిన్న చిన్నప్పటి నుంచి చాలా అనురాంగా ఉంటారు వాళ్ళిద్దరు చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఈయన బొమ్మలు చెక్కుతూ ఉంటాడు అంటే వాళ్ళు పద్మశాలీలని కథలో చెప్పారు ఆయన శిల్పాలు చెక్కుతూ ఉంటాడు అనమాట చిన్నప్పటి నుంచి ఆ శిల్పం చెక్కటం నేర్చుకుంటాడు దానికి అద్భుతమైన సెట్ వేసి ఆ బ్యాక్గ్రౌండ్ అంతా వర్కౌట్ చేశారు ఉత్తరోత్తరం ఆయన పెద్ద శిల్పవుతాడు అందుకోసమే ఆయన చిన్నప్పుడే చిన్న చిన్న బొమ్మలు చెక్కటం అవన్నీ చూపించాడు సో ఆ అప్పుడే కోతి బావకు పెళ్ళంట కోవిలితోటా విడుదంట అని రామారావు గారిని చిన్న రామారావు గారు అతని పేరు నాగరాజు ఓకే ఈ అమ్మాయి పేరేమో మల్లీశ్వరి మల్లమ్మ మల్లమ్మ అనేవాళ్ళు పల్లెటూరులో అలాగే పిలుస్తారు కదా సో ఈ మల్లమ్మ నాగరాజు చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ బాగా కలిసి తిరుగుతూ ఉండేవాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళిద్దరే వాళ్ళిద్దరికే పెళ్ళవుతుంది అనేటటువంటిది విలేజ్లో అందరికి తెలుసు ఓకే సో ఇలా ఉంటుండగా వీళ్ళు పెరిగి పెద్ద అవుతారు వీళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనేటటువంటి టాపిక్ వచ్చేసరికి మల్లీశ్వరి తల్లి వాళ్ళు కాస్త ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఆ మల్లీశ్వరి తల్లేమో వాళ్ళు పని పాట లేదు వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకేమిస్తావు వాళ్ళకి తండ్రి కూడా లేడు అటువంటిప్పుడు వా వాళ్ళకి ఏమి ఇస్తావు వాళ్ళ పిల్లల్ని ఏం పోషిస్తాడు అది దని ఈ మల్లమ్మని నాగరాజుకి ఇవ్వటానికి ఒప్పుకోదు తల్లి ఓకే ఒప్పుకోకపోయేసరికి అప్పుడు నాగరాజు తల్లి అయ్యా తండ్రి లేడు నువ్వేమో ఇలాగ పని పాటలు లేకుండా తిరుగుతున్నావు నీకు పిల్లని ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు ఎలాగ ఎలా బతుకుతావురా అది దాని అని కంట తడిపెడితే అప్పుడు నాగరాజు నాగరాజు పాత్రలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు అమ్మ నేను బయటికి వెళ్తాను బయటికి వెళ్ళి నేను సంపాదించుకొని వస్తాను సంపాదించుకొని వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లాగో ఎందుకు పెళ్ళనివ్వరో ఎవరో చూద్దామో అది అని చెప్పి ఒక ఒక మూట పట్టుకొని బయలుదేరి వెళుతూ ఉంటాడు వెళుతూ ఉంటే భానుమతి మళ్ళీ మల్లమ్మ వచ్చి బావ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు లేకుండా నేను ఉండలేను అని అంటే లేదు నేను మళ్ళీ తిరిగి వస్తాను పని చేసుకొని డబ్బులు సంపాదించుకొని వస్తాను అని వద్దని వారిస్తున్నా సరే తానే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి అక్కడక్కడ శిల్పాలు చెక్కుతూ ఉంటాడు అప్పటికే కొంచెం నేర్చుకున్నాడు శిల్పాలు చెక్కడం నేర్చుకున్నాడు అక్కడక్కడ శిల్పాలు చెక్కుతూ ఉంటాడు అంతకుముందు ఒక దృశ్యం ఏంటంటే వీళ్ళిద్దరూ తిరునాలుకి వెళ్తారు రామారావు గారు మనం కథలో మళ్ళీ నాగరాజు అనేదానికన్నా రామారావు గారు భానుమతి గారు అని చెప్పుకుంటే బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో వీళ్ళు తిరునాలుకి వెళ్ళి వచ్చేటప్పుడు వర్షం పడుతుంటే వర్షం పడుతుంటే ఒక చిన్న గుడిలాగా ఉంటుంది చిన్న సత్రంలాగా నాలుగు స్తంభాలతో చిన్న ఆర్చి లాగా ఉంటుంది తడవకుండా అక్కడ వాళ్ళు లోపల ఉంటారు అనమాట లోపల ఉండేసరికి అమ్మాయి బాగా డ్యాన్స్ చేస్తుంది భానుమతి డ్యాన్స్ చేస్తుంది ఒక జావణి పాడుతూ డ్యాన్స్ చేస్తుంటుంది డ్యాన్స్ చేస్తుండేసరికి కృష్ణదేవరాయలు అలసాని పెద్దన వాళ్ళు మారు వేషంలో వస్తారు అనమాట అక్కడికి అక్కడికి వచ్చి అమ్మాయి డ్యాన్స్ చూస్తూ ఉంటారు చూసిన తర్వాత అమ్మాయి డాన్స్ అయిపోయిన తర్వాత అప్పుడు బళిరా అని ఒక పద్యం చదువుతాడు అమ్మాయి ఎంత బాగా డాన్స్ చేసింది అది ఇది అని అలసరి పెద్ద పద్యం చదువుతాడు కృష్ణదేవరాయడు రాజు మారు వేషంలో ఉంటాడు సో అప్పుడేమో వీళ్ళు ఎవరు బాబు మీరు అదే అని అడిగితే మేము కృష్ణదేవరాయడు కొలువులో ఉన్నాము అక్కడ పని చేస్తున్నాం అది ఇది అని చెప్తారు అని అంటే అప్పుడు మాట వలసకి సరదాగా మా అమ్మాయికి రానివాసం పంపించమని చెప్పండి అని అంటాడు నాగరాజు అలాగా అలాగే తప్పకుండా పంపిస్తామని చెప్తాడు పక్కన ఉన్నటువంటి మంత్రి అలసాని పెద్దని అనుకోవచ్చు దాన్ని సరే వచ్చేసారు తర్వాత తర్వాత నేను డబ్బు సంపాదించి తిరిగి వస్తానని వెళ్ళిపోయాను కదా ఒక రోజున కరెక్ట్గా పళ్ళకి వచ్చింది వాళ్ళ ఇంటి ముందు ఎవరు భానుమతి ఇంటికి పళ్ళకి వచ్చింది పలకి వచ్చేసరికి ఏంటంటే ఇటక రాయల వారు పంపించారు మళ్ళా మల్లీశ్వరిని రాణివాసానికి రాణివాసం కోరుకుంది మల్లీశ్వరి కావాలని అనుకున్నది అని తీసుకెళ్ళారు ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అప్పుడు రాజులు అందమైన అమ్మాయిని తీసుకువెళ్ళి వాళ్ళు రా రాజులకి భార్యులు చాలా మంది ఉండేవాళ్ళు కదా ఆ విధంగా అందమైన స్త్రీలను తీసుకెళ్లే ఇక్కడ ఏం చేశారు కృష్ణదేవరాయల క్యారెక్టర్ బ్యాడ్ కాకుండా ఉండటం కోసం కృష్ణదేవరాయలు చాలా మంచి వాడని పేరు ఏ తెలుగు సాహిత్యాన్ని కూడా పోషించాడు ఆముక్త అనేటటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించాడు అటువంటి ఒక మంచి క్యారెక్టర్కి ఈ అందమైన అమ్మాయిని కృష్ణదేవరాయని తీసుకెళ్ళిపోయాడు అనేటటువంటి అపప్రద రాకుండా రాణివాసానికి తీసుకువెళ్ళారు అంటే రాణివాసం అని అంటే వాళ్ళు మంచి నాట్యగత పాటలు పాడేవాడిని వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళు ఎంటర్టైన్మెంట్కి వాడుకునేటట్టు ఇందులో క్రియేట్ చేశారన్నమాట అక్కడేంటి రాణిగారికి ఒక ఇష్ట సఖిలాగా రాణిగారి పక్కన ఉంటారు చెలికత్తెలంటే మనీ సేవ చేసేవాళ్ళు రాణి గారికి రాజు గారికి వినోదం ఇవ్వటం కోసం డాన్స్ చేయటంలో కానీ పాటలు పాడటంలో కానీ ఆ విధంగా ఒక ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్గా సృష్టించి కృష్ణదేవరాయలకి చెడ్డ పేరు ఆ క్యారెక్టర్ రాకుండా జాగ్రత్తగా కథ తయారు చేశారు ఆ కథను తయారు చేయటానికే బిఎన్ రెడ్డి గారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు తర్వాత అప్పుడు కెమెరామెన్ కూడా స్టోరీ డిస్కషన్లో కూర్చునేవారు మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా స్టోరీ డిస్కషన్లో కూర్చుండేవారు కూర్చొని చాలా అందంగా ఎక్కడా ఏ క్యారెక్టర్కి బ్యాట రాకుండా అద్భుతమైనటువంటి ఉదాత్తమైనటువంటి క్యారెక్టర్స్ సృష్టించి తయారు చేశారన్నమాట సరే ఏంటి తల్లి కాస్త మళ్ళా మలీసూరు తల్లి నా కూతురు రాణివాసానికి వెళుతుంది ఆ రాణి భోగాలు అనుభవిస్తుంది అని మల్లీశ్వరి తండ్రికి ఇష్టం లేకపోయినా ఈవిడు ప్రోత్సహించి పంపిస్తుంది బాలుమతికి మాత్రం ఇష్టం ఉండదు రాణివాసానికి వెళ్ళడానికి ఎందుకంటే అక్కడంతా కొత్త వాతావరణం సో ఇక్కడుంటే ఇక్కడ పె పుట్టి పెరిగినటువంటి జనని జన్మభూమిష అంటారు కాబట్టి మనం పుట్టి పెరిగిన ఊరు మన స్నేహితులు మన పక్కింటి వాళ్ళు వాళ్ళతో ఉంటేనే మనకు ఆనందంగా ఉంటుంది ఏ తర్వాత నాగరాజును గాఢగా ప్రేమించింది అతన్నే పెళ్లి చేసుకోవాలి సో ఇదంతా విడిచి రాణివాసానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి మొత్తానికి వీళ్ళు పంపించారు బలవంతంగా పంపించారు వెళ్ళింది అక్కడ రాణివాసంలో ఉంది ఓకే తర్వాత ఈ నాగరాజు క్యారెక్టర్ ఎన్టీ రామారావు గారు అక్కడక్కడ బాగా శిల్పాలు చెక్కి బాగా డబ్బులు సంపాదించి ఓ ధనమూటతో ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి అమ్మ దగ్గర అమ్మకి చూపిస్తాడు అమ్మ ఇదిగో అమ్మా ఇప్పుడు వాళ్ళకన్నా మన ఐశ్వర్య ఐశ్వర్యవంతులు ఇప్పుడు పిల్లలు ఎందుకు ఇవ్వరు చూద్దాం అది ఇదని చెప్పి అంటాడు అనేసరికి ఇంకెక్కడ పిల్లరా అది రానివాసానికి వెళ్ళిపోయింది రాయలవారి ఆస్థానంలో ఉంది అది ఇది చెప్పేసరికి వీడు షాక్ అవుతాడు షాక్ అయ్యి అక్కడి నుంచి ఒక వియోగలాగా తయారయ్యి గడ్డం పెంచుకొని అక్కడ ఒక పాట పెట్టాడయ్యా డైరెక్టరు భానుమతి రాణివాసంలో నుంచి పాడుద్ది రాణివాసంలో ఒక తోట ఓకే ఆ తోట నుంచి పాడుద్ది ఈ ఇటు నుంచి రామారావు గారు పాడతారు అద్భుతమైనటువంటి పాట పాటిలో హాయిగా ఎగిరేబు ఒక పాట అటునుంచి భానుమతి పాడుద్ది ఇటుచ్చి రామారావు గారు పాడతారు వీళ్ళ గోడంతా మేఘాలతో చెప్పుకుంటారు ఆకాశవీధిలో హాయిగా రేవు దేశ దేశాలన్నీ తిరిగి చూసే మేఘమాలా అని మేఘమాలతో ఆవిడ తన గోడు చెప్పుకుంటుంది ఇటు నుంచి మేఘమాలతో ఈయన కూడా చెప్పుకుంటాడు ఇక్కడ నుంచి ఇట ప్యాన్ చేసి ఆ మేఘాల మీద నుంచి వస్తే భానుమతి పాడుతూ ఉంటుంది భానుమతి నుంచి మళ్ళీ మేఘాల మీద నుంచి ప్యాన్ చేసి ఇటు వచ్చేసరికి రామారావు గారు పాడుతూ ఉంటారు చాలా అద్భుతమైనటువంటి పాట ఆ పాట ఇక్కడ ప్రతి చోట ఆ పాట రాసిన అద్భుతమైనటువంటి లిరిక్స్ రాసిన దేవులపల్లి కృష్ణాస్త్రి గారి గురించే చెప్పాలి అద్భుతమైన పాట ఇచ్చినటువంటి చూ సంగీతం ఇచ్చినటువంటి ఎస్ రాజేశ్వరరావు గారిని చెప్పాలి ఎస్ రాజేశ్వరరావుకి గొప్ప పేరు తెచ్చినటువంటి సినిమా ఇది భానుమతి ఒక లెజెండ్ తర్వాత ఎస్ రాజేశ్వర ఒక లెజెండ్ మ్యూజిక్ లెజెండ్ తర్వాత మహాకవి దేవులపల్లి పల్లికి ఒక పెద్ద లెజెండ్ ఈ ముగ్గురిని కలపటానికి భలే యాతలు పడ్డాడంట బిఎన్ రెడ్డి గారు ఏంటి అప్పుడు పిఠాపురం ఆస్థానంలో ఉన్నాడు పిఠాపురం రాజాగారి ఆస్థానంలో ఉండేవాడు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తర్వాత ఇక్కడ ఈ ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక మంచి ఇది ఎనిమిది నెలలు ఆలోచించాడు ఆ నాటికి బిఎన్ రెడ్డి గారు ఒక కథగా సినిమా కథగా షేప్ తీసుకురావడానికి ఎనిమిది నెలలు ఆలోచించాడు ఆలోచించి పిఠాపురంలో ఉన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని రప్పించాడు ఆయన రానన్నాడు మహాకవి ఆయన మా దేవులపల్లి కృష్ణాస్త్రి గారు సినిమా నేను రానండి అని అన్నాడు అనంటే ఈయన ఆయన్ని కన్విన్స్ చేసి ఈ ఒక్క సినిమాకి మీరు రాయండి చాలా అద్భుతమైనటువంటి కథ ఇది ఈ ఒక్క సినిమాకి రాసి మీరు వెండిపోండి అని రిక్వెస్ట్ చేసి ఆయన్ని రప్పించి ఆయనకి ఒక బస ఏర్పాటు చేసి ఆయనకు కావలసినటువంటి వసతులన్నీ కంఫర్ట్స్ అన్ని ఏర్పాటు చేసి ఆయన చేత దగ్గరుండి కూర్చోబెట్టుకుని రాయించుకున్నాడు ఆ రాయించుకున్నటువంటి పాటలకి అద్భుతమైనటువంటి మ్యూజిక్ చేశాడు రాజేశ్వరరావు గారు భానుమతి పాడింది వీళ్ళ ముగ్గురిని కలపటానికి రాజేశ్వరరావు గారు వస్తే భానుమతి వచ్చేది కాదంట భానుమతి వస్తే కృష్ణశాస్త్రి గారు వచ్చేవాడు కాదు వాళ్ళు లెజెండ్స్ వాళ్ళని రండి అని కమెంట్ చేయటానికి లేదు వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు పెట్టడమే సో వాళ్ళు ముగ్గురిని కలిపి మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టి ఆ అద్భుతమైనటువంటి ఆ సిచ్యువేషన్స్ అవన్నీ చెప్పి తర్వాత కథలో ఆ కథ ఆ రచనలో కూడా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాత్ర ఉంది ఈ సినిమాకి కథ మాటలు పాటలన్నీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి ఆ విధంగా వాళ్ళని కూర్చోబెట్టి నానా యాతన పడి వాళ్ళ దగ్గర నుంచి అద్భుతమైనటువంటి రచనల్ని సాహిత్యాన్ని రాజేశ్వర గారి నుంచి అటువంటి సంగీతాన్ని రాబట్టుకోవడానికి ఆయన చాలా శ్రమ పడ్డాడు దీనికి ఒక చిన్న ఉదాహరణగా కె విశ్వనాథ్ గారితో నేను శిక్ష అనే సినిమా చేస్తున్నా దానికి ఎస్ రాజ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ ఎస్ రాజేశ్వరరావు గారు మ్యూజిక్ మ్యూజిక్లో కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఎవరో టాపిక్ రేజ్ చేశారు మల్లీశ్వరులో అద్భుతమైన పాటలు చేశారండి అది ఇది అని టాపిక్ ఎవరో రైజ్ చేశారు ఓకే ఎవరు చేశారు గుర్తులేదు బహుశా ప్రొడ్యూసర్ బాలయ్య గారు అనుకుంటా అనేసరికి రాజేశ్వరరావు గారు హార్మోని పట్టుకొని ఆకాశ వీధిలో హాయిగా దేశాలి తిరిగి చూసే మేఘమాల అని పాట ఎత్తుకున్నాడు అయ్యా ఎత్తుకుని పాడుతూ ఉంటే అప్పుడు ఎంత అద్భుతంగా పాడాడు ఆయన పాడుతూ ఉంటే పూర్తిగా పాడేశాడు పాట ఎండింగ్లో ఏదో ఏడుపు వినిపించింది ఏడు పినిపించేసరికి రాజేశ్వర గారేమో పాట ఆపేసి విశ్వనాథ్ గారు ఏడుస్తున్నారు విశ్వనాథ్ గారు ఏడుస్తున్నాడు అన్నాడు మేమందరం చూసరికి విశ్వనాథ్ గారు కళ్ళమట్టని ఇళ్ళు తుడుచుకుంటున్నాడు సార్ ఏడుస్తున్నారు అని రాజేశ్వర గారు అడిగితే ఇంత అద్భుతమైనటువంటి మ్యూజిక్ని ఇంత అద్భుతమైనటువంటి పాటని మీ దగ్గర నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినటువంటి మహానుభావు రెడ్డి రెడ్డి గారు ఆయన ఛాందస్సులు 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 అంటారు అని కంటతండి పెట్టుకున్నాడు ఆయన అంటే బిఎన్ రెడ్డి గారి మీద ఉండేటటువంటి అభిప్రాయం ఈ రెడ్డి గారిని తర్వాత ఇటువంటి వాళ్ళని చూసి కదా కేబిరెడ్డి గారిని చూసి కదా ఇన్స్పైర్ అయిన వాళ్ళు విశ్వనాథ్ గారు వీళ్ళంతా ఒక విశ్వనాథే గారి కాదు బిఎన్ రెడ్డి గారిని కేబిరెడ్డి గారిని ఆ చాలామంది డైరెక్టర్స్ ఫాలో అయ్యారు ముఖ్యంగా బి కే విశ్వనాథ్ గారు కేవి రెడ్డి గారిని ఫాలో అవుతారు కేవీ రెడ్డి గారు మంచి సినిమాలు కమర్షియల్ సినిమాలు తీశాడు బట్ బిఎన్ రెడ్డి గారు నాగిరెడ్డి గారు అన్నయ్య ఈయన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ నాగిరెడ్డి గారు ఓన్లీ ప్రొడ్యూసర్ బిఎన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఈయన పెద్ద ఆయన ఈయన చాలా కళాత్మకమైనటువంటి సినిమాలు తీశాడు రంగు రాట్రంతో చంద్రమోహన్ ని చేశాడు పూజా పొలం అనేటటువంటి అద్భుతమైనటువంటి సినిమా చేశాడు పదో పదకొండో సినిమాలు చేశాడు ఆయనవి ఆయన కమర్షియల్ ఆస్పెక్ట్ కన్నా ఒక కళా దృష్టితో తీసినటువంటి సినిమాలు ఎక్కువ బిఎన్ రెడ్డి గారు తర్వాత బిఎన్ రెడ్డి గారు ఉన్న ఆ బిఎన్ రెడ్డి స్ట్రీట్ అనే పేరు కూడా పెట్టారు చెన్నైలో టీ నగర్లో తర్వాత దేలుపల్లి కృష్ణశాస్త్రి గారితో ఆయనతో వెళ్ళి బిఎన్ రెడ్డి గారిని చూశాను నేను చూసి ఒక నమస్కారం పెట్టా అది అది ఒక విధంగా ఇట్స్ ఎ గిఫ్ట్ అని అనిపిస్తుంది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో నేను ఉండటం ఆయనతో పాటే ఒక భానుమతిని ఒక రాజేశ్వరరావు గారిని ఒక ఆరుద్రని ఒక శ్రీశ్రీని ఆత్రేయని వీళ్ళందరినీ కలవటం కృష్ణశాస్త్రి గారితో నేను ఒక పదేళ్ళు ఆయనతో కలిసి తిరగటం వల్ల రాణివాసంలో ఉంది ఈయనేమో పిచ్చడి అయిపోయి తను చెక్కినటువంటి శిల్పాల దగ్గర అట్ట పడి ఉన్నాడు అనమాట ఓకే పడి ఉంటే అప్పుడు కృష్ణదేవరాయాల ఆస్థానంలో నర్తనశాల అనేటటువంటిది ఒకటి నిర్మిస్తున్నారు ఆ నిర్మించేటప్పుడు ఆ నర్తనశాలను నిర్మించేటటువంటి ఒక వ్యక్తి అలా వస్తూ అక్కడ శిల్పాలను చూశాడు శిల్పాలు చూసి అద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పాలు ఎవరు చెక్కారు ఈ శిల్పాలని చూస్తే అటు చూస్తే అక్కడ బయట గడ్డం పెంచుకొని ప్రియురానికి దూరమైంది కదా ఆయన ఏమో అక్కడ ఒక పాట పెట్టారు శాడ్ సాంగ్ అసలు ప్రతి పాట ఆడిమించాం ప్రతి సీను ఆడిమించాం మల్లీశ్వరి కళా మల్లీశ్వరి గురించి చెప్పాలంటే ఒక్కటే ఒక్క మొక్క ఒకటే పదం కళాఖండం అవును సార్ అంతే ఆ సినిమాను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి దాన్ని బేస్ చేసుకొని ఎన్నో కథలు వచ్చాయి అది వేరే టాపిక్ అనుకో సరే ఆ గడ్డంతో దిగులు ఉన్న వ్యక్తిని చూసి బాబు ఎవరు నువ్వు ఏంటిలాగా దిగులుగా ఉన్నావు అని అక్కడ వేసినటువంటి శిల్పాలన్నింటినీ చూస్తాడు చూసి ఆహా మహాశిల్పి నువ్వేనా బాబు రాయలవారు కృష్ణదేవరాయలు గారు నర్తనశాలను నిర్మిస్తున్నారు నీలాంటి శిల్పి అక్కడ కావాలి అని చెప్పి ఇతన్ని తీసుకెళ్లి అక్కడ పెడతాను సో రాయల ఆ స్థానంలో ఒక శిల్పాలు చెక్కేటటువంటి ఒక పెద్ద క్యాంపస్ ఆ క్యాంపస్ లో శిల్పాలు చెక్కుతుంటారు అనమాట ఓకే ఒక శిల్పం చెక్కుతాడు ఆ శిల్పాలు చూడటానికి చెలికత్తలు వాళ్ళందరూ వస్తూ ఉంటారు చలికత్తలు వచ్చేటప్పుడు కూడా ఈ శిల్పాలు అక్కడ వాళ్ళు ఆ కన్నెత్తి చలికత్తలను చూడకూడదు చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ అనమాట ఎందుకంటే రాణివాసంలో ఉండేటటువంటి వాళ్ళు కదా రాణివాసంలో ఉండేటటువంటి ప్రముఖమైనటువంటి పడతలు స్త్రీలు చలికత్తలు వాళ్ళు అప్పుడప్పుడు విహారానికి వచ్చి చూసి వెళుతూ ఉంటారు అనమాట సో అక్కడ ఒక ఒక అధికారి ఉంటాడు పనులు చేసేవాళ్ళని చలికత్తెలు వస్తారు మీరు కళ్ళెత్తు చూడటానికి వీళ్ళదు మీ పనిలో మీరు ఉండాలి గదమాయిస్తూ ఉంటాడు అక్కడ క్యారెక్టర్ ఒకటి పెట్టాను ఒక శిల్పం చెక్కితే ఆ శిల్పంలో భానుమతి రూపంలో కనిపిస్తుంది ఈ చలికత్తలు అంటారు మన మల్లీశ్వరు దేవి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఈ శిల్పంలో అంటారు అంటే ఇంకా మల్లీశ్వరుని మర్చిపోకుండా ఇంకా తపన పడుతూ ఉంటాడు ది ఇంపాక్ట్ ఆఫ్ లవ్ ఎంత అద్భుతంగా చూపించాడు ఆయన సో ఆ నర్తనశాల శిల్పాలని తయారవుతాయి చాలా అద్భుతంగా శిల్పాలు తయారు చేస్తాడు ఎవరి వ్యక్తి అని అంటే కృష్ణ రాయల వారు అడిగితే ఈయన నుండి శిల్పాలు చేసినటువంటి వ్యక్తి అని చెప్తాడు చాలా మెచ్చుకుంటాడు ఆయన తర్వాత ఒకసారి ఆ శిల్పాలు చూడటానికి చలికత్తతో పాటు మల్లీశ్వరి దేవి వస్తుంది మల్లీశ్వరి దేవి వచ్చి అక్కడ బాబా లువ అని అంటుంది అనేసరికి ఇంతలోకి అక్కడ అధమాయించేటటువంటి అధికారా చలికెత్త అమ్మ ఇప్పుడు మనం మాట్లాడకూడదు వాళ్ళతో మాట్లాడకూడదు మీరు చోటు మీ పనిలో ఉండండి మీ శిల్పం చెక్కుతూ ఉండండి అని చెప్పి అమ్మ ఇక్కడ ఉంటే డేంజరు వాళ్ళు మాట్లాడితే వాళ్ళకి ప్రమాదం మీకు ప్రమాదం ప్రమాదం ఏంటి చలికత్తులతో ఆ రాణివాసలో ఉండేటటువంటి వాళ్ళతో ఎవరు మాట్లాడినా వాళ్ళనే వీళ్ళని వృద్ధి చేయటమే అంత స్ట్రిక్ట్ గా ఉండేది కథ కోసం అలా పెట్టాడు ఆయన రాజుల కాలంలో అలా ఉండేది ఉరి ఉండేవి స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా జ్యుడిషియరీ చాలా స్ట్రిక్ట్గా ఉండేది అప్పట్లో ఇప్పుడులా కాదు సో ఈ విధంగా జరుగుతూ ఉంటుండగా భానుమతి మలేశ్వరి దర్బార్లోకి వచ్చేసి ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉంటే అప్పుడు చెప్పుద్ది అనమాట అమ్మ మీ ఇద్దరు కలుసుకునే ఏర్పాటు చేస్తాను కాదో మాకు నేను చూస్తే ఆనందం ఆనందే ఏడిస్తే ఒక ఆనందే తెలుసుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నావు అమ్మ అంటే చెప్పుద్ది అనమాట నా బావ నా బావతో ఉండాలి నేను నాకు ఈ రాణివాసం ఈ ఇవన్నీ అక్కర్లేదు అది అని చెప్తే పలానా శుక్రవారం రాత్రి నేను కల్పిస్తానమ్మా అని చెప్పి భానుమతితో చెప్పి ఎన్టీ రామారావు దగ్గరికి వెళ్ళి అతను శిల్పాలు చెక్కుతూ ఉంటాడు శిల్పాలు చెక్కుతుంటే పువ్వులు ఏరుకుంటున్నట్టు వచ్చి ఆ తోట అక్కడ రామారావు దగ్గర పడేస్తుంది పడేస్తుంది పడేసి ఏరుకున్నట్టు నటిస్తూ ఉంటే ఎన్టీ రామారావు ఇటు ఇటుపక్క చూడబాకండి మీ పని మీరు చేసుకుంటూ ఉండండి శుక్రవారం భానుమతి మల్లీశ్వరి దేవుని తీసుకొస్తాను మీరు ఆ కొలం దగ్గరికి రండి అని ఆ పువ్వులో ఏరుకొని వెళ్ళిపోద్ది మెసేజ్ చేస్తుంది కట్ చేస్తే ఆ శుక్రవారం రాత్రి ఆ ఒక స్పాట్కి మల్లీశ్వరిని తీసుకొస్తుంది మల్లీశ్వరిని తీసుకొచ్చి ఎన్టీ రామారావు నాగరాజు పక్కన వదిలిపెట్టి దూరంగా నిలిచుంటుంది ఆ చెలికెత్త ఆ చెలికెత్త క్యారెక్టర్ కూడా చిన్న క్యారెక్టర్ అయినా ఎంత చాలా హ్యూమన్ హ్యుమానిటీ వచ్చేటట్టు ఎంత గొప్పగా ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చిత్రించారు ఆ క్యార ఏ క్యారెక్టర్లో కూడా లోపం లేకుండా అక్కడ ఓ చిన్న పాండు ఉంటుంది పాండులో గులాబీ పాండులో కలుపు పూలు ఉంటాయి ఓకే ఆ కలు పూలు ఉంటాయి తామరాకలు ఉంటాయి ఆ పక్కన కూర్చుని వాళ్ళిద్దరు కలుసుకుంటారు సినిమా చూసేటప్పుడు విరహంతో ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఆ విరహంతో ఉన్నవాళ్ళు పాటలు పాడి వీళ్ళ వేదనంతా మేఘ మేఘాలతో చెప్పుకున్నారు మేఘదృత్యం అంటామే అలాగా ఆ అంత విరహంతో ప్రేమ విరహంతో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళిద్దరూ కలుసుకునేసరికి అసలు థియేటర్లో చూసేవాళ్ళకే ఆనందం అప్పుడు ఒక పాట పెట్టాడయ్యా రాజేశ్వరరావు గారు స్లో మెలోడీ సాంగ్ చాలా గొప్ప ఇన్స్పిరేషన్ సాంగ్ హాయిగా పాడుతుంది భానుమతి ఆ చిన్న పాండులో ఒడ్డును కూర్చుంటారు కదా ఆ పాండులో నీటిలో కాళ్ళు పెడుతుంది పక్కన రామారావు గారు ఉంటాడు అప్పుడు రామారావు గారికి ఉంగరాల జొత్తు ఇంత హెయిర్ చాలా బాగుండేవాడు మంచి వెలబిలిటీ బాడీ తర్వాత భానుమతి కూడా ఎంత అందంగా మంచి వయసులో ఉందేమో వాళ్ళిద్దరు కలిసి అక్కడ పాడుతుంటే రాజేశ్వర గారితో దేవురుపల్లి కృష్ణశాస్త్రి గారి సాహిత్యం మనసున మల్లెల మాలూనే కన్నుల బెన్నెలూనే ఎంత హాయి ఇరే నిండెను ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను నేను గొప్పగా పాడతానని కాదు ఆ నేను హమ్ చేస్తేనే ఆ లైన్స్ వస్తాయి మామూలుగా చెప్పటానికి కాదు ఆ పాట కానీ వింటే చాలామంది నిద్ర రాకపోతే ఆ పాట పెట్టుకొని నిద్రపోయానా అని ఎంతోమంది చెప్పారు అంత అద్భుతమైనటువంటి స్లో మెలోడీ సాంగ్ అసలు ఇప్పుడు విన్నా కూడా మనసు పెట్టి అరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ఆ సినిమా మల్లీశ్వరి సినిమా ఆ సినిమాని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంతమంది అలాగా దాన్ని సోషలైజ్ చేసి అంటే చారిత్రక నేపథ్యం లేకుండా సోషలైజ్ చేసి ఎన్నో కథలు ఎన్నో సినిమాలు వచ్చాయి ఆ విధంగా వాళ్ళిద్దరు పాడుకుంటారు పాడుకుంటే ఆనందంగా ఉండేటటువంటి సమయంలో అప్పుడు చలికత్త అమ్మ చాలా సమయం అయింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోవాలి అది తెలుగు తెలిసి తీసుకెళ్ళిపోతుంది తీసుకెళ్ళిపోతుంది ఓకే వెళ్ళిపోయిన తర్వాత నర్తనశాల కంప్లీట్ అవుంది నర్తనశాల కట్టేస్తారు కట్టేసిన తర్వాత అప్పుడు కృష్ణదేవరాయలు రాణిగారు వచ్చి కూర్చుంటారు ఆ నర్తనశాలలో ఇప్పుడు బాగా డ్యాన్స్ చేస్తుంది కదా అందుకోసమే రాణివాసాన్ని తీసుకెళ్ళారు భానుమతిని ఈమెడీ డాన్స్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు సో అక్కడ ఒక జావడి పాడుతో అద్భుతంగా నృత్యం చేస్తూ ఉంటుంది నృత్యం చేస్తూ ఉంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంతలోకి ఈ నాగరాజు ఆ రోజు రాత్రి కలిశారు కదా తర్వాత కలవలేదు విరహవేదనలో ఉంటాడు సో ఏం చే ఆవిని కలవాలని గోడ దూకి నర్తనశాల దగ్గరికి వస్తాడు గోడ దూకి వచ్చేసరికి ఒక్కసారి చూస్తుంది ఆ నృత్యం చేస్తూ పాట పాడుతూ పాట ఆపేసి బావా 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 అంటూ ఎంటపడుతుంది ఎంటపడేసరికి గబక్కున రామారావుని పట్టుకుంటారు సైనికులు సో అదే క్లైమాక్స్ రామారావు తప్పించుకుంటాడు ఆ తోటలోకి వెళ్తాడు కోట దాటుతాడు గోడలు దూకుతాడు సో వీళ్ళంతా భటులన్నీ వెళ్తారు మొత్తానికి అందరూ కార్నర్ చేస్తారు అందరూ కార్నర్ చేసి రామారావు మధ్యన ఉంటాడు అందరు బల్లెలు పట్టుకుని ఉంటారు ఇంతలోకి భానుమతి వచ్చి బావాని ఓకే వాటికునేసరికి వీళ్ళిద్దరు ప్రేమికులు ఈ అమ్మాయి తన ప్రేమలో ఉంది అతన్ని వదిలి వదిలిపెట్టలేని పరిస్థితిలో ఉంది అది దాని తెలిసిపోద్ది మొత్తానికి వీళ్ళి వీళ్ళిద్దరికీ శిక్ష ఏంటంటే రాణివాస స్త్రీ అసలు బయటికి రాకూడదు తర్వాత పరపురుషుడు బయటికి రాజ్యాంగంలోకి రాకూడదు సో వీళ్ళిద్దరికీ ఉరిదంట శిక్షేస్తారు ఉరి శిక్ష వేసి వాళ్ళిద్దరినీ అక్కడికి ఊరి దగ్గరికి తీసుకెళ్తారు తీసుకెళితే సరే ఉరి వేయటానికి కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు శ్రీమతి కూడా వచ్చి కొంచెం దూరంగా ఉంటుంది కృష్ణదేవరాయలు వస్తాడు తర్వాత వాళ్ళిద్దరిని తీయటానికి సిద్ధపడతారు సిద్ధపడితే మీరు చనిపోయే ముందు మీరేమన్నా చెప్పుకుంటారా అని అంటే అప్పుడు నాగరాజు చెప్తాడు రామారావు గారు చెప్తాడు అయ్యా తప్పంతా నాదే నేను గోడ దగ్గర వచ్చాను ఈ రాజ్యంలోకి ప్రవేశించకూడదు సో కాబట్టి నా మళ్ళీని వదిలిపెట్టండి నా మళ్ళీని వదిలిపెట్టి నన్ను తీయండి అని అంటాడు అంటే అప్పుడు భానుమతి మల్లీశ్వర్ అంటది కాదండి మా బావతే తప్పేం లేదు అంత తప్పంతా నాదే అతను విడిచి ఉండలేకపోయాను నన్నే తీయండి మా బావను వదిలేయండి అని అంటది అంటే వీళ్ళిద్దరు నన్ను గురితేయండి నన్ను ఊరితడి అని అంటారు అనేసరికి కృష్ణదేవరాయని బెత్తరపోతాడు ఒక దూరం నుంచి చూసు కృష్ణదేవరాయ శ్రీమతి కూడా చూస్తా చూస్తా చూస్తూ ఉంటుంది ఇంతలోకి ఇప్పుడు కృష్ణదేవరాయలు మారువేషంలో వెళ్ళాడు కదా అక్కడికి మా మల్లికి రాణివాసానికి పళ్ళకి పంపించండి అని సరదాగా మాట్లాడాడు కదా సో ఆయనతో కృష్ణదేవరాయలతో ఉండేటటువంటి కవి అలసాని పెద్దని అనుకున్నాం కదా అతను వస్తాడు ఓకే అతను వచ్చి వచ్చేసరికి నాగరాజు అప్పుడు నువ్వు మల్లీశ్వరికి పంపించమన్నావు కదా పల్లకి పంపించమన్నావు కదా అని అంటాడు నేను ఎప్పుడు పంపించమన్నానండి అని అంటే గుర్తు చేసుకో ఆ రోజు రాత్రి వర్షం పడుతుంటే ఆ సత్రంలో ఆ అమ్మాయి డాన్స్ చేసింది మేము వచ్చి తిలకించాము చూ చాలా బాగుంది అని అన్నాము అభినందించాము మా మా మళ్ళీ మంచి డాన్సర్ అండి మీరు రాజా రాయల ఆస్థానంలో ఉన్నారు కాబట్టి మా మళ్ళీకి పల్లకి పంపించండి రాణివాస్రానికి తీసుకెళ్ళాలని అని అన్నావు కదా అంటే అప్పుడు గుర్తు తెచ్చుకుంటాడు ఎన్టీ రాములు గుర్తు తెచ్చుకుంటాడు అప్పుడు కృష్ణదేవరాయల్ని చూస్తాడు చూస్తే అప్పుడు మారు వేషంలో కనిపించినటువంటి కృష్ణదేవరాయలు ఒక్కసారి ఇతనికి ఆ షాట్ వేశాడు కృష్ణదేవరాయలు ఆ మారు వేషంలో ఎలా ఉన్నాడు ఆ వేషంలో చూశాడు అనమాట మహాప్రభు మీరు క్షమించండి అని బతితాడు బతిడితే అప్పుడు కృష్ణదేవరాయలు వాళ్ళిద్దరి ప్రేమకి మెచ్చుకు మెచ్చుకుని సో నన్ను తన్ను వదిలేయమని నువ్వు నన్ను గురితేమంటున్నావు ఆమెమో మా భావన వదిలేసి నన్ను గురితే అని అంటున్నావు మీ ప్రేమ చాలా గొప్పది సో కాబట్టి మిమ్మల్ని విడుదల చేస్తున్నాను అని విడుదల చేస్తాడు విడుదల చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ పెళ్ళవుతుంది అనమాట పెళ్ళి దాంతో సుఖంతో అది కథ ఈ కథని చాలా అద్భుతంగా వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి అప్పట్లో చిన్నపిల్లలు మధ్యవయస్కులు యువత ముసలవాళ్ళు అందరూ సినిమాలు చూసేవాళ్ళు కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి తీసుకొచ్చాడు వాళ్ళకు ఒక పాట పెట్టాడు కోతిబాబుకు పెళ్ళంట కోవిలతోట విడిదంట అని ఒక పాట పెట్టాడు తర్వాత భానుమతి రామారావు తిరణాళకి వెళ్ళి ఊరికి తిరిగి వస్తుంటే రెండెడ్ల బండి మీద అక్కడ ఒక పాట పెట్టాడు అద్భుతమైన పాట పరుగులు తీయాలి గిత్తలు అని ఇడ్లు తర్వాత గంటల మోతలు అద్భుతంగా పిక్చరైజ్ చేశాడు అసలు ఏమి సెట్స్ అని అద్భుతమైన అంటే ఆ కాలంలో మనసున మల్లెల అనే పాట పాడేటప్పుడు అక్కడ సెట్ వేశాడు అప్పుడు అన్నీ ఇండోర్లోనే కదా సో చిన్న పాండు అందులో వాటర్ ఆ వాటర్లో కలవ పువ్వులు తామరాకులు ఆ నీటిలో కాళ్ళు పెట్టి కూర్చుంటుంది భానుమతి పక్కనే భానుమతి పక్కనే రామారావు గారు కూర్చుంటాడు సో అన్నీ సెట్లే ఎంత అద్భుతంగా వేశాడు రాయలవారి ఆస్థానం బ్యాక్ డ్రాప్ కదా అది చారిత్రాత్మకం కదా సో ప్రతి సీనికి బ్యాక్గ్రౌండ్ ఆ రాయలవారి ఆస్థానంలో ఉండేటటువంటి ఆ జమీందారి కట్టడాలు అవన్నీ కూడా అన్నీ అద్భుతంగా ప్రతి సీనికి అద్భుతమైనటువంటి సెట్లు వేసి ఏంటి కళాదర్శకత ఏంటి సంగీతం ఏంటి సాహిత్యం ఏంటి కథ ఏంటి క్యారెక్టరైజేషన్స్ ఏంటి అంత అద్భుతంగా తీసినటువంటి సినిమా తర్వాత అద్భుతమైనటువంటి సాహిత్యము దానితో రాజేశ్వరరావు గారి పాటలు రాజేశ్వరరావు గారి సంగీతం గురించి చెప్పాలంటే ఒకసారి బాంబేలో ప్రెస్ మీట్లో మహాదర్శ మహా మ్యూజిక్ డైరెక్టర్ నౌషాద్ గారు ఓకే నౌషాద్ గారిని అడిగారంట ప్రెస్ వాళ్ళు ఏమని సార్ ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ టూ మ్యూజిక్ డైరెక్టర్ నెంబర్ త్రీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగారంట అడిగితే నౌషాద్ గారే గొప్ప సంగీత దర్శకుడు ఆయన చెప్పాడంట నెంబర్ వన్ రాజేశ్వరరావు నెంబర్ టూ రాజేశ్వరరావు నెంబర్ త్రీ రాజేశ్వరరావు చెప్పాడంట అంటే అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన హిందుస్థానీ సైగిల్ దగ్గర చిత్తరంజన్ దాస్ దగ్గర నేర్చుకుని వచ్చినటువంటి సంగీత దర్శకుడు ఆయన చాలా చిన్న వయసులోనే మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు తర్వాత జెమిని వాసన్ గారికి చంద్రలేఖ చంద్రలేఖ అని ఒక సినిమా తీశాడు అందులో ఒక డ్రమ్స్ హండ్రెడ్ డ్రమ్స్ పెట్టి ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ అద్భుతంగా పిక్చరైజ్ చేశారంట ఓకే ఆ సాంగ్ హైలైట్ అని చెప్తారు తర్వాత రాజేశ్వరరావు గారు ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి నాడు ఎన్టీ రామారావుకి మంచి పాటలు హుషారైన పాటలు చేసినాడు వేలమ్మి తెక్కరే కింద ఇటువంటి పాటలు చిలక కొట్టుడు కొడితే అటువంటి పాటలు చేసిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు ఈయన బర్త్డేకి పెద్ద పార్టీ ఇచ్చాడు తాజ్ మండలంలో బా మెడ్రాస్లో పార్టీ ఇస్తే ఆ రోజు మ్యూజిక్ మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు మ్యూజిక్ డైరెక్టర్స్ వాయిద్యవాళ్ళు అందరూ వచ్చారు తర్వాత ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అందరూ వచ్చారు కొన్ని వేల మంది వచ్చారనమాట కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పార్టీ ఇచ్చారు అప్పుడు ఆ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి మ్యూజిషియన్స్ అందులో మ్యూజిక్ డైరెక్టర్ పార్టీ కదా మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు సో వాళ్ళేమో బాగా వేసుకున్నారు ఆల్రెడీ పగ్గలు రెండు పెగ్గులు మూడు పెగ్గలు వేసుకొని ఎంజాయ్ చేస్తున్నారు ఇంతలోకి ఒకడు వచ్చి రాజేశ్వర గారు వస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ వచ్చాడు అనేసరికి రాజేశ్వర గారు వస్తున్నారు అనేసరికి రాజేశ్వరరావు అంటే అభిమానం వీళ్ళందరికీ వీళ్ళందరూ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోయారు అప్పుడు రాజేశ్వర గారు కార్ దిగి వచ్చాడు ఓకే వచ్చి మంచి సిల్క్ పంచా ఇంచేదంతా కట్టుకుని వచ్చాడు ఆయన ఎప్పుడు సిల్క్ లాార్చి సిల్క్ లొంగి సిల్క్ కడ్డ వేసుకొని పెట్టుకొని వస్తాడు ఆయన ఆయన రాంగానే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఈ సౌకాల్డ్ మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిషియన్స్ అందరూ టపా టప టప కాళ్ళ మీద పడిపోయారు నేను బిత్తర పోయా రాజేశ్వర గారు ఇంత గొప్పవాడా నేను క్రాంతి కుమార్ గారితో చక్రవర్తి మ్యూజిక్ చేశాను కదా క్రాంతి కుమార్ గారి సినిమాలకి ఆ సినిమాలకి నేను కూడా క్రాంతి కుమార్ గారితో పాటు నేను కూడా వెళ్ళి అక్కడ ఆ దృశ్యం చూసి రాజేశ్వర గారి విశ్వరూపం చూశాను అన్నమాట నేను ఆ కాళ్ళ మీద వాళ్ళు లేపితే ఒక ఒకటి అంటున్నాడు అయ్యా మేమందరము చిన్న చిన్న వాళ్ళి మీ దగ్గర మీరు సంగీత మహావృక్షము అని అంటే ఆయన అన్నాడు అవును నేను చెట్టు అయితే మీరు ఆకులు పువ్వులు కొమ్మలు రెమ్మలు అని అన్నాడు సో అంత అటువంటి అద్భుతమైనటువంటి సీన్ లో రాజేశ్వరరావు గారిని చూశాను నేను సరే మహాకవి దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి గురించి చెప్తే ఏముంది పద్మశ్రీ ఇస్తే నా కుక్క పిల్ల పద్మశ్రీ అన్నాడు ఈ రెఫ్యూజి పద్మశ్రీ ఎందుకు సార్ పద్మశ్రీకి తక్కువ పద్మశ్రీ తనకి తక్కువ ఈ రెఫ్యూజి పద్మశ్రీ నెక్స్ట్ ఇయర్ పద్మభూషణ్ ఇచ్చారు సరే భానుమతి సో అద్భుతమైనటువంటి నర్తకి ఎన్టీ రామారావుని నాగేశ్వరరావు గారిని కూడా ఖాతరు చేయలేదు రామారావు గారు నాగేశ్వరరావు గారు భానుమతి దగ్గర యాక్ట్ చేయాలంటే ఆవిడ మీద చేయటానికి భయపడేవాడు ఒకసారి వాహన స్టూడియోలోకి కారు వెళుతుంటే అక్కడ రిపేర్లు ఏవో జరుగుతున్నాయి వాహన్ స్టూడియోలో ఓకే అక్కడ వాచ్మ్యాన్ ఏమో కారు ఆపేశాడు కార్ ఆపేస్తే లోపలికి వెళ్ళడానికి వీళ్ళేది అన్నాడు వీళ్ళేదని సరే కోపం వచ్చింది తర్వాత ప్రొడ్యూసర్ వచ్చి చెప్పాడు ఏమండి అక్కడ రిపేర్లు జరుగుతున్నాయండి కారు లోపలికి వెళ్ళడానికి వీళ్ళేది అని అంటే ఈవిడ వెనక్కి తిరిగి వచ్చి నువ్వు సెట్ ఇక్కడ పీకేసి నా నా స్టూడియోలో సెట్ చేసుకోండి భానుమతి ఆవిడికి భరణి స్టూడియో ఆవిడ స్టూడియో ఓనరు తర్వాత ప్రొడ్యూసరు తర్వాత సింగరు రైటరు బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే నాగే గారి తర్వాత భానుమతి సో ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు రాజేశ్వరరావు మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి వీళ్ళందరినీ పెట్టి చాలా అద్భుతమైనటువంటి సినిమా తీశాడు మల్లీశ్వరి కళాఖండం అనేటటువంటి మాట ఈ సినిమాతో స్టార్ట్ అయింది సో ఇదే మొట్టమొదటి కళాఖండం అదే మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు నిర్మాతగా దర్శకుడు చేసినటువంటి సినిమా ఆ సినిమాని ఇప్పటికీ ఆ పాటలు వినేవాళ్ళు ఆ సినిమాని సెల్లలో చూసేవాళ్ళు ఇప్పటికీ ఇంకా మర్చిపోకుండా ఉన్నారు అంత గొప్ప కళాఖండం గురించి మనం ఇప్పుడు చెప్పుకోవటం తర్వాత మన వీక్షకులు ప్రేక్షకులు కూడా వాళ్ళు కూడా ఈ సినిమా గురించి ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి కూడా ఒకసారి నెమరు చూసుకుంటే చాలా ఆనందిస్తారు అయితే అరవై ఎనిమిది సంవత్సరాలు ఇది సినిమా తీసి అది దాన్ని దృష్టిలో పెట్టుకుని చూడండి ఇప్పుడు మనకి చూసేవాడికి సులువుగా ఉంటుంది బట్ కళాఖండం అని దీనికే అన్నారు దీని మీద ఆత్రేయగా ఆరుద్ర గారు రాశారు పత్రికలు కళాఖండం అని చెప్పటానికి సంకోచించేవాళ్ళు కానీ కళాఖండం అని ఈ సినిమాని చెప్పుకోవచ్చు తర్వాత కావ్య గౌరవం వచ్చింది దీనికి ఒక నేపథ్యం మంచి కథా నేపథ్యం ఉంది తర్వాత గొప్ప సాహిత్యం ఉంది గొప్ప సంగీతం ఉంది కాబట్టి దీన్ని కళాఖండం అనొచ్చు అని ఆరుద్ర గారు అప్పుడే పత్రికల్లో రాశారు ఓకే సో ఇటువంటి గొప్ప కళాఖండాన్ని వీటి గురించి మనం చెప్పుకోవటం శ్రోతలు కూడా వినిపించడం చాలా ఆనందించాల్సినటువంటి థ్యాంక్ యూ సో మచ్ సార్ మాస్టర్ పీస్ అప్పట్లో అని చెప్పుకోవచ్చు మల్లేశ్వర్ సినిమా గురించి సో అటువంటి ఆ సినిమా గురించి మీ విశ్లేషణ అంటే ఎన్నో సినిమాల గురించి మీరు చెప్తూ వస్తున్నారు గొప్ప గొప్ప సినిమా గురించి ఆ లో ఈ సినిమా కూడా చేరుతుంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది ఇది అవును థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ